హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే సండే వ్లాగ్ అండి. సో సండే అయితే లేట్గానే లేగుస్తాను కదా. లేచిన తర్వాత మా హస్బెండ్ టీ పెట్టమంటే టీ పెట్టేసి ఆ టీ మరిగే లోపల అయితే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. సో చికెన్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసానండి. ఈ లోపల టీ మరిగిపోతుంది అనేసి నేనైతే ఆయనకి టీ గ్లాసులో వేస్తున్నాను అనమాట. టీకి ఎంత పెద్ద గిన్నె ఎందుకు అని అనుకోకండి, అందులో కుంచుంపాలే ఉన్నాయి. మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకుని అన్ని గిన్నెలు కడగడం ఎందుకనేసి ఒకే గిన్నెలోకి టీ పెట్టేశానండి, ఇంకా అదే గిన్నెలోని. ఇంకోండి చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. దీంట్లోకి ఉప్పు కారం అన్నీ వేసి ఉంచాను కదా, ఇంక ఇవి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు నేను చికెన్ కర్రీ చేసి చికెన్ బిర్యానీలాగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి నాది, కానీ బాగానే ఉంటుంది తినడానికి. ప్రాసెస్ అయితే మీకు కూడా చూపిస్తాను, నచ్చితే ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే ఇంక నేను చికెన్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఒక స్టవ్ పైన అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టానండి, షానుకి నీళ్ళు తొడిచ్చేసాను. నైట్ నుంచి మనుకి ఫీవర్గా ఉంది, ఇంకా బాగా చలిగా ఉందన్నమాట మనుకి. సో నేను స్నానం చేయనమ్మా అన్నది, అది ఇద్దరికీ చేపిద్దామని బాగా మరిగిచ్చాను, చేయనంది. ఇక షానుకి తొడేసి నేను కూడా చేసేసాను. జస్ట్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయానండి, ఇంకా వంట చేయాలి. స్నానం అయితే చేసేసాను ఇప్పుడని. మీకు అవుతుందో లేదో నాకైతే తెలియదు కానండి, నాకు ప్రతి సంవత్సరం ఇంతే వింటర్ స్టార్ట్ అయ్యేసరికి స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. చూడండి ఈ మోచేతులు చూసారా ఎంత డ్రై అయిపోతున్నాయో. ఎలా అంటే చాలు, చెడ్డ త్రోమ అంటారు చూసారా టీవీలో, అలా తెల్ల తెల్లగా వచ్చేస్తుంది. ఇక కాళ్ళు అయితే మాత్రము తెగ పగిలిపోతున్నాయండి, చాలా పగులు వస్తున్నాయి. అండ్ ఇంకా ముఖం అయితే చెప్పక్కర్లేదు, ఇలా మాట్లాడుతున్నాను కానీ స్కిన్ చాలా టైట్ అయిపోయినట్టు, ఇచ్చింగ్గా డ్రై అయిపోయి అదొక రకమైన చిరాకు చిరాకుగా ఉందన్నమాట. రీసెంట్గా నాకు డాక్టర్తో మంత్రి చెకప్ అయితే అయ్యిందండి. అప్పుడు నేను డాక్టర్ని అడిగాను, స్కిన్ చాలా డ్రై అయిపోతుంది మేడం, ఏమన్నా మాయిశ్చరైజర్ ఇంట్లో ఉన్నది అది యూజ్ చేసేసుకోనా అని అడిగితే అలా యూజ్ చేయకూడదు అని చెప్పారండి. నేను మీకు తెలుసు కదా క్యూస్కిన్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, అయితే ఇదివరకు ఇది విడివిడిగా యూజ్ చేయమని వారు. ఇప్పుడు స్కిన్ బాగా డ్రై అయిపోతుంది అని చెప్పిన తర్వాత ఇవి రెండు మిక్స్ చేసుకుని రాయమన్నారు, లేదా ఫస్ట్ ఇది రాసి ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇది రాయి అని చెప్పారండి. సో 1 వీక్ నుంచి ఇలాగ మిక్స్ చేసి రాసుకుంటున్నాను. స్కిన్ ఇప్పుడు నార్మల్గా నేను ఇంట్లో ఉండే మాయిశ్చరైజర్స్ అవి యూజ్ చేసినప్పుడు నాకు ఎలా ఉండేదంటే చాలా హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్ ఉండేది, బట్ అది ఒక 1 అవర్ 1 అవర్లో మళ్ళీ వెళ్ళిపోయేది అనమాట, మళ్ళీ డ్రై అయిపోయేది. బట్ ఎప్పుడైతే నేను ఇవి రెండు కలిపి యూజ్ చేస్తున్నానో అప్పుడు స్కిన్ నాకు మార్నింగ్ యూజ్ చేస్తే నైట్ వరకు అసలు స్కిన్ ఇంకా డ్రై అవ్వట్లేదండి. అయితే ఇది మొత్తం ఒళ్ళంతా యూజ్ చేయలేం కదా, ఫేస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫేస్కి ఇక్కడ నెక్కకి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నైట్ టైము మళ్ళీ నేను ఫేస్ వాష్ చేసుకుని పడుకుంటాను, అంటే క్యూర్ స్కిన్ వాళ్ళు ఇచ్చిన ఫేస్ వాష్ యూజ్ చేసి ముఖం కడుక్కుంటానండి. అప్పుడు మళ్ళీ డ్రై అయిపోతుంది అనమాట స్కిన్. సో ఇదైతే హైడ్రేషన్ జెల్ అంటే అండి, ఇది నైట్ టైం యూజ్ చేయమన్నారు. ఇది యూజ్ చేసి నేను నైట్లు పడుకుంటుంటే మళ్ళీ మార్నింగ్ వరకు నా స్కిన్ అసలు డ్రై అవ్వట్లేదు, చాలా హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్ అయితే ఉంటుందండి. సో నేనైతే క్యూర్ స్కిన్కి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము స్కిన్ డ్రై అయిపోతుంది అంటే ఇప్పుడు మన స్కిన్కి మాయిశ్చరైజర్ అవసరమని ఏపడితే యూజ్ చేస్తూ ఉంటామని కొద్దిసేపటికి పోతూ ఉంటాయి. అండ్ డాక్టర్ ఏమని చెప్పారంటే మనం ఇష్టం వచ్చినట్టు అన్ని రకాల మాయిశ్చరైజర్స్ అలా యూజ్ చేయకూడదంటండి. మాయిశ్చరైజర్స్ ఒక్కటే కాదు, మనము రెగ్యులర్గా ఫేస్కి ఉపయోగించే క్రీమ్స్ ఏంటి, ఫేస్ వాష్లు ఏంటి, అన్నీ మనము మన స్కిన్ టైప్ని బట్టి మనం యూజ్ చేయాలంట. మన స్కిన్ టైప్ బట్టి మనకి ఏది తెలియదు కదండి. సో అందుకనే స్కిన్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను, అది కంటిన్యూ చేస్తాను. ఇప్పటికి 6 మంత్స్ కంప్లీట్ అయిపోతుందండి. డాక్టరు చెప్పిన ప్రకారంగా స్టెప్ బై స్టెప్ నేనైతే యూజ్ చేస్తాను. నేనేం కొత్త ప్రోడక్ట్లు కొనట్లేదు, ఇది నాది 2nd కిట్ అండి. ఈ 2nd కిట్లో నాకు ఇదొకటిని ఇంకొకటి క్రీమ్ ఇచ్చారు, అది వారానికి 2 సార్లు యూజ్ చేయమని, ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నాను. స్కిన్ అయితే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఎప్పుడో 4-5 మంత్స్ బ్యాక్ స్కిన్ అనమాట, ఇది ఇప్పుడు రీసెంట్గా నేను 1 వీక్ బ్యాక్ అంటే 2-3 డేస్ బ్యాక్ స్కిన్ అనాలిసిస్ తీసుకున్న ఫోటో. వేరియేషన్ అయితే తెలుస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే స్కిన్ రోజు మొత్తం నాకు డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా హైడ్రేటింగ్గా ఉంటుంది, నా స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. నాకైతే ఇది చాలా నచ్చిందండి. అండ్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా చెప్తున్నారు, అక్క నువ్వు చెప్పిన తర్వాత మేము క్యూర్ స్కిన్లో ప్రోడక్ట్లు తీసుకున్నాము, మాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది, థ్యాంక్ యూ అక్క అని ఇలా కామెంట్స్ పెడుతున్నారండి. ఇంకా మీలో ఎంతమంది క్యూర్ స్కిన్
ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారు, మీకు రిజల్ట్ బాగుందా అంటే, నాకైతే పర్సనల్గా క్యూస్కిన్ యూజ్ చేయడం నాకు రిజల్ట్ అయితే చాలా బాగుంది, మరి మీకు బాగుందా లేదా అన్నదైతే కింద నాకు కామెంట్స్లో ఎవరైనా కొత్త వాళ్ళు ట్రై చేయాలి, మేము కూడా ట్రై చేస్తామని అనుకుంటుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను క్యూస్కిన్ యాప్ యొక్క లింక్ని కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అండ్ ఎవరైతే నా కోడ్ Bhavani300ని యూజ్ చేస్తారో వాళ్ళకి మన కిట్ పైన అంటే క్యూర్స్కిన్లో మనము ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసామనుకోండి, డాక్టర్స్ మనకి ఒక కస్టమైజ్డ్ కిట్ అయితే సజెక్ట్ చేస్తారనమాట. ఆ కిట్ నార్మల్గా 4099 rupees అండి. మీరు నా కోడ్ Bhavani300 కొనుక్కునే ముందు కోడ్ ఉందా అని అడుగుతుంది, నా దగ్గర Bhavani300 కోడ్ ఉంది అంటే భవానీ క్యాపిటల్లో పెట్టాలి, స్పేస్ ఏమి ఇవ్వకుండా 300ని ఎంటర్ చేయండి. ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు కిట్ పైన 300 rupees తగ్గుతుందండి, అంటే 1199 rupees మీకు, అంటే 1200 rupees మీకు కిట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మరి ఇంకా ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి, నాకైతే బాగుంది. అండ్ మనకి ఇక్కడ క్యూర్స్కిన్లో మంత్లీ మనకి డాక్టర్ చెకప్ ఉంటుందండి, ఈ డాక్టర్ చెకప్ అయితే కంప్లీట్గా ఫ్రీ, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నార్మల్గా మనము బయట కలిసి మనము ఈ ట్రీట్మెంట్ని తీసుకోవాలి అంటే కన్సల్టేషన్ ఛార్జెస్ ఉంటాయి, మళ్ళీ ఈ ప్రోడక్ట్లు కొనుక్కోవడానికి వేరే ఛార్జెస్ కూడా ఉంటాయి కదా, బట్ క్యూర్స్కిన్లో మనకి ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవండి. అండ్ నేనైతే క్యూర్స్కిన్స్తో 100% సాటిస్ఫైడ్. మీలో ఎవరైనా యూజ్ చేస్తూ క్యూర్స్కిన్లో సాటిస్ఫై అయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. సో ఇంకా నేనైతే త్వరగా లంచ్ చేసేసి మేము బయటకి వెళ్ళి ఇంకా పౌడర్ కూడా యూజ్ చేయనండి, ఇది రాసుకున్న తర్వాత డైరెక్ట్గా బొట్టు అయితే పెట్టేసుకుంటాను. లిప్స్ కూడా చాలా డ్రై అయిపోతున్నాయండి. సో క్యూర్స్కిన్ యాప్ యొక్క లింక్ని కామెంట్ లో డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను, Bhavani300 కోడ్ని యూజ్ చేయండి. సో ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు మా హస్బెండ్ చికెన్ ఫలావ్ చేయమన్నారు, నేనైతే 2 glasses బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ నేను ఏదైతే వంట చేస్తానో ఆ వాటర్తో అయితే నానబెట్టుకోవాలి కదా. ఇక నేనైతే వంట చేసుకుంటున్నానండి. షాను మను ఆడుకుంటున్నారు, మనుకైతే మాత్రము చలి జ్వరంగా ఉంది కదా, స్వెటర్ అయితే అస్సలు తీయలేదు ఈరోజు, స్వెటర్ కప్పుకునే ఉంది. షాను ఏమాలా బుక్ చేసుకుని ముందు కూర్చుంది, చదువుతుందో లేదో నాకైతే తెలియదు. ఇక నేనైతే వంట చేసుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకుని నూనె వేశాను, నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేశానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి టైం పడుతుంది కదా, సో ఈ లోపల నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది బిర్యానీ ప్రాసెస్ అయితే ఇలాగ ఉండదులే అండి, బట్ నేనైతే సింపుల్గా ఇలాగ చేసుకుంటాను. నేను ఈరోజు చికెన్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి, ఇది మా ఇంటికి కొత్తగా వచ్చింది కదా, నాకైతే దీన్ని బాగా వాడాలనిపిస్తుంది, అంటే ఫస్ట్ నేర్చుకోవాలి కదా, నేను నేర్చుకుంటున్నాను. సో నేను ఆ బౌల్లోకి నెయ్యి అలాగే కొంచెం నూనె కూడా వేసుకున్నానండి, వేసుకుని ఇందులో పెట్టాను. మాకు కొత్త కదా త్వరగా తెలియట్లేదు, సో ఇక్కడ నేను షార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానండి. 1 hour 30 minutes అయితే వచ్చింది. యాక్చువల్లీ ఫ్రైస్ ఇలాంటివి వెజిటేబుల్స్ని ఫ్రైస్ లాగా చేసుకోవడానికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి ఉందన్నమాట, సో అందుకనేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. బట్ అసలు నాకు అది ఆ ఆప్షన్ ఎంతసేపు అయినా నాకు బాగా ఐ మీన్ మనము గ్యాస్ మీద చేసుకున్నంత ఫాస్ట్ అయితే అవుతుందా అని అనిపించిందండి. కాసేపు అయితే ఈ ఉల్లిపాయల్ని అలాగే బఠానీల్ని మగ్గబెట్టేశాను, అవి మగ్గిన తర్వాత దీంట్లోకి ఉప్పు పసుపు వేసుకున్నాను. తర్వాత ఏమో బిర్యానీ మసాలా ఉందండి, ఆ బిర్యానీ మసాలాను కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను, అలా కొద్దిసేపు వదిలేశానండి. తర్వాత అయితే నేను దీంట్లోకి చికెన్ ముక్కలు అయితే వేస్తున్నాను, ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కదా, సో ఆ ముక్కలు వేసుకున్నాను అనమాట. ఇంకోండి ఈ లోపల ఇంకో పక్క ఇంకో కూర వండుతున్నాను కదా స్టవ్ పైన, మిగిలిన చికెన్ ముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మగ్గిన ఉల్లిపాయల్లో అయితే ఈ చికెన్ ముక్కలను అయితే వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని చికెన్ ముక్కల్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టేసి కాసేపు వదిలేశానండి. కొద్దిసేపటికి చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది, దీన్ని బాగా మిక్స్ చేసేసాను. మా హస్బెండ్కి చికెన్లో ఉన్న గుండుకాయ ముక్కలు తినడం చాలా ఇష్టమండి, సో ఎక్కువగా అవే తీసుకొచ్చేస్తారనమాట. మా హస్బెండ్ మను ఈ ముక్కలు బాగా తింటారు. ఇదిగోండి నేను ఇక వేరే ఆప్షన్ని సెలెక్ట్ చేశానండి, స్టీమ్ ఆప్షను, అప్పుడు చక్కగా ఉడుకుతుంది అనమాట. సో నాకు అర్థమైంది షార్ట్ ఆప్షన్ కాకుండా స్టీమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. ఇదైతే 10
మినిట్స్లో అయిపోతుందండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ అయితే నేను చికెన్ ముక్కల్ని మగ్గబెట్టేశానండి. సో ఇంకా చికెన్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకుని కొంచెం పొంగనిచ్చాను. ఇది కొంచెం పొంగుతుంది అనగా నేను ఇంకా ముందుగానే నేను బాస్మతి రైస్ని 2 గ్లాసులు తీసుకుని నానబెట్టాను కదండి, ఆ నానబెట్టిన బియ్యాన్ని తీసుకొచ్చి ఈ వాటర్లో అయితే వేసేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నేను ఫస్ట్ స్టీమ్ ఆప్షన్ పెట్టుకున్నాను కదా, దాన్ని క్యాన్సిల్ నొక్కి ఇప్పుడు వైట్ రైస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఆన్ అని చేశాను. ఒక 20 మినిట్స్కి నాకు ఒక పక్కన కూర రెడీ అయిపోయింది, అలాగే ఒక పక్కనేమో చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. కూరలో ఉన్న వాటర్ అంతా వ్యావాపరేట్ అయ్యేలాగా స్టీమ్ అది గ్యాస్ని హైలో పెట్టేశాను. ఇంకోండి ఈ లోపల కుక్కర్ కూడా అయిపోయిందనమాట. సో చూసారా భలే రెడీ అయ్యిందండి. నాకైతే నార్మల్ ఇంట్లో చేసుకున్నది ఎలా ఉందో కుక్కర్లోది కూడా అలాగే ఉంది. చాలామంది కామెంట్స్ పెట్టారు, అక్క కుక్కర్ హెల్దీ కాదు, ఎక్కువగా కుక్కర్లో తినకండి అన్నారు. లేదండి, నేను అసలు తినలేకపోతున్నాను, కుక్కర్లోది గట్టిగా అనిపిస్తుంది. తినను నేను, నేను వంట మామూలుగా రోజు కుండెలా పెట్టుకుని వార్చుకుంటాను, అలాగే వార్చుకుంటాను, నాకు అదే టేస్టీగా అనిపిస్తుంది. అండ్ మీకు అందరికీ తెలుసు మనము అంత క్లాస్ కాదు అనేసి, నాకు క్వార్టర్ రైస్ తింటేనే కడుపు నిండా తిన్నట్టుంటుంది. సో రేషన్ రైసే నాకు నచ్చుతుంది అనమాట, ఎందుకంటే అదే అలవాటు అయిపోయింది. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందండి, పిల్లలు మా హస్బెండ్ అందరూ తిన్నారు, చివరికి ఒక్క మెతుకు కూడా మిగలలేదు బిర్యానీ, అంత బాగా వచ్చింది అనమాట. సింపుల్గా చేస్తానండి ఇలాగే నేను, ఇంకా పెరుగులో నానబెట్టి మసాలాలు చేసి ఇంత పెద్ద ప్రాసెస్ చేయను. ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలు ఈ ముక్కల్ని తినగలుగుతారు, ఇందులో మసాలా అవి ఏమి ఉండవు కదండి, ఈజీగా తినగలుగుతారు. 2:15 అవుతుందండి, మాది లంచ్ అయిపోయింది. ఇప్పుడైతే మేము నోబ్రోకర్లో ఒక హౌస్ చూసామండి, గేటెడ్ కమ్యూనిటీ అంట. సో అది చూడడానికి వెళ్తున్నామని చెప్పాను కదా, అది చూడడానికి వెళ్తున్నాము. అలా చూసేసి అటు నుంచి అటు షాను మనని క్రికెట్ కాదు డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళిపోతామండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, ఆ ఇల్లు మీకు కూడా చూపిస్తాను. చూడండి, మేము వీక్లీ వన్స్ అయినా ఇలా హౌస్కి సంబంధించి వస్తుంది. మేము ఒక 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నామండి. నుంచి చూద్దాము వెళ్దాము, 75 లాక్స్కి పెట్టారు అన్నారని వచ్చామండి. ఇదిగోండి ట్రై కలర్స్ అని ఉంది కదా, అయితే అది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, అస్సలు వెంటిలేషన్ లేదు. మనము 75 లాక్స్ అట్ తీసుకుంటున్నామంటే కొంచెం వెంటిలేషన్ ఉండి బాగున్నది తీసుకుంటే బెటర్ కదా అని అనిపించింది. అండ్ అందరూ ఇప్పుడు వేరే వాళ్ళు రెంట్కుంటున్నారండి, 17,000 రెంట్ వస్తుందంట. ఇంకా మాకు ఇది తీసుకోవడం అనవసరమని అనిపించింది, అసలు వెలుతురే లేదండి, ఇల్లు చీకటిగా ఉంది, 24 అవర్స్ లైట్ ఆన్ చేసుకోవాలి. అండ్ నాకు అంతగా ఎక్కలేదు కూడానండి, చిన్నదే, ఇంకా వద్దండి వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాను. ఇంకా లోపల ఇల్లు అయితే వీడియో తీయలేదు, వేరే వాళ్ళు అద్దుకుంటున్నారు కదా, సో అది కరెక్ట్ కాదనేసి నేను అసలు ఫోన్ కూడా బయటకు తీయలేదు అనమాట అక్కడ. ఇక అక్కడ నుంచే మేము బ్యాగ్లో పిల్లల డ్యాన్స్ యూనిఫామ్ బ్యాగ్లో పెట్టుకున్నానండి, అక్కడ పిల్లల్ని రెడీ చేసేసి డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళిపోయాను. అయితే 6:10 అవుతుందండి, ఇంకా నేను అన్నం అయితే వండేశాను, ఖాళీగా ఉన్నాము. కూర అయితే మార్నింగ్ చేసిన చికెన్ ఉంది, అందుకనేసి మా హస్బెండ్ పిల్లలు తీసుకుని పార్కుకి వెళ్దాము పద అనేసి అంటున్నారు. సో సఫిల్ కూడా మినీ లేక్ పార్క్ ఉంటుంది కదండి, ట్యాంక్ బండ, మినీ ట్యాంక్ బండ, అక్కడికైతే వెళ్తున్నామండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు అసలు నాకు మనసు బాగాలేదండి, ఎలాంటి కంటెంట్ చేసినా కూడా అసలు ఛానళ్ళు పైకి లెగటం లేదు, ఎందుకో తెలీదు. ఒక 5-6 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, 10,000 వ్యూస్ కూడా రావట్లేదండి. ప్రతి వీడియోకి హార్డ్ వర్క్ అయితే సేమ్, నేనైతే 3-4 డేస్ నుంచి నైట్ పడుకునేసరికి 3:00, 3:30 అవుతుందండి, అప్పుడు పడుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ ఇంకా పిల్లలకి స్కూల్ సెలవు కాబట్టి నేను 8:00, 8:30 ఆ టైంకి అయితే లెగుస్తున్నాను, కానీ అంత కష్టపడి చేసినా వ్యూస్ రావట్లేదు. ఈరోజు నేను FAQ కూడా పెట్టాను, ఇది బాగా వెళ్తుందేమో అనుకున్నాను, కానీ 8,000 వ్యూస్ కూడా రాలేదు. నాకు మళ్ళీ ఇంకా ఛానల్ అయిపోయిందా, దీన్ని ఇంకా పైకి లాగలేనా అని ఏంటంటో బెంగ బెంగగా ఉంది. ఈ బెంగ పోవాలి అంటే మూవీ చూడాలి, ఇంకా పిల్లల్ని పార్క్ నుంచి తీసుకొచ్చాక ఇంకా మూవీ చూస్తూ టైం అయితే స్పెండ్ చేస్తానండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. పోనీ మీకు ఇలా నచ్చట్లేదు, అసలు కంటెంటే వద్దు, మాకు ఇంట్లో నువ్వు చేసుకునే పనిలే కావాలక్క, అసలు కంటెంట్ ఏమి ఇంక్లూడ్ చేయొద్దు అంటే అది నాకు ఇంకా ఈజీయేనండి. కంటెంట్ అనుకోండి, నేను ఏమైనా బుక్స్ చదవాలి, రిటర్న్ చేయాలి, ఎంత స్క్రిప్ట్ రాసుకోవాలి, మళ్ళీ అది మీతో మాట్లాడాలి, ఇది నాకు పెద్ద పని. మీకు ఓన్లీ ఇంట్లో పనులు అయితే నాకు వీడియో కూడా మరీ అంత లెంతి కూడా రాదు, నాకు ఒక 15-16 మినిట్స్లో వీడియో కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ప్లీజ్ మీరు కామెంట్ చేయండి, మీకు ఓన్లీ ఇంట్లో పనులే నచ్చుతున్నాయా, సో నేను ఓన్లీ ఇంట్లో పనులే పెడతాను, ఇంకా
అసలు వేరే ఏ కంటెంట్ కూడా ఇంక్లూడ్ చేయనండి. నాకు ఎలాగైనా నా ఛానల్ని పైకి రేపుకోవాలి, అండ్ మీకు నచ్చాలి. సో మీకు ఏది నచ్చుతుందో అదే పెడతాను, మీకు ఏది నచ్చుతుందో కామెంట్ చేయండి. చాలా బెంగగానే అనిపిస్తుంది నాకే కదండి, ప్రతి క్రియేటర్కి వ్యూస్ రానప్పుడు చాలా డిప్రెస్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుందండి, అంత ఈజీగా అవ్వదు కదా. బట్ ఇంత చేసిన వ్యూస్ రాకపోతే బాధగానే ఉంటుంది. నాకు నార్మల్గా వచ్చే వ్యూసే చాలా తక్కువ, 20,000 లేదా 25,000, 2-3 డేస్ కంప్లీట్ అయితే 30,000 వ్యూస్ వస్తాయి. అది కూడా నాకు మొత్తం పడిపోయి ఇప్పుడు 5,000-6,000 రావడానికి చాలా కష్టమైపోతుందండి. ఎందుకు ఇంత కష్టపడి చేసినా, ఎందుకు నా ఈ యూట్యూబ్ పుష్ చేయట్లేదు వీడియోస్ని ముందుకి అనేసి అలాగ బెంగగా ఉందన్నమాట. సో ప్లీజ్ మీకు ఎలా నచ్చుతుందో చెప్తే నేను అలాగే చేస్తానండి. సో పార్క్కు వెళ్తున్నాము, వచ్చాక మీతో మాట్లాడతాను. ఇదిగోండి, సఫిల్ కూడా మినీ లేక్ పార్క్ లేదా మినీ ట్యాంక్ బండ్ పార్క్ అయితే వచ్చేసాము. మేము షాను పుట్టిన 6 నెలలకి మల్కాజ్గిరి అయితే వచ్చాము. షానుకి 6 ఇయర్స్ వరకు మళ్ళీ మల్కాజ్గిరిలోనే ఉన్నాం మేము. ఈ మల్కాజ్గిరిలో ఈ పార్క్ అయితే మేము ఎవ్రీ వీకెండ్ వచ్చేసేవాళ్ళమండి. షాను చిన్న పాప అప్పుడు 6 మంత్స్ బేబీ దగ్గర నుంచి షానుకి 6 ఇయర్స్ వచ్చే వరకు పార్క్ వస్తూనే ఉండేవాళ్ళము. వీకెండ్కి ఒకసారి కానీ లేదా 2 వీక్స్కి ఒకసారి కానీ షాను తీసుకుని అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. షాను అప్పుడు చిన్న పిల్ల కదా, సో మా హస్బెండ్ ఇలాగా జారిబల్ల మీద కూర్చోబెట్టి ఇలా కిందకి తీసుకొస్తూ ఉండేవారు. నేను ఈ వీడియోస్ తీసుకుని తెగ మునిసిపోతూ ఉండేదాన్ని. ఆ తర్వాత మను పుట్టింది, మనుని షానుని ఇద్దరిని తీసుకుని ఇలా వచ్చేవాళ్ళమండి. ఇప్పుడు మా షాను మనుకి ఇప్పుడు ఈ జారి బల్లలు ఈ ఉయ్యాలు ఇవన్నీ బోర్ కొట్టేస్తుంది అనమాట, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తీసుకెళ్ళమ్మా ఇలా ఆడుకుంటారని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఆడలేదండి. జారమ్మా అంటే జారేసాను, ఒకసారి జారేసాను, ఇంక చాలమ్మా ఇంక ఇవద్దు నాకు, ఆడుకుందాము పరుగు పందెం ఆడుకుందాము అని ఇలా అనమాట. కాసేపు ఇక్కడ ఆడుకున్నారండి. ఆ తర్వాత ఏమో ఎదర ఇంకొక పార్క్ ఉంది, ఇక్కడ ఇప్పుడు పిల్లల ప్లే ఏరియా ఉంది కదండి, అది 7:30కి క్లోజ్ అయిపోతుంది. ఈ ఎదరకి వెళ్తే కనుక ఇక్కడ వాకింగ్ చేసుకుంటారు, ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వెళ్దామమ్మా అనేసి అన్నారు. ఇక్కడ కూడా జారి బల్లలు ఉంటాయండి పిల్లలకి, అయితే అసలు ఒకే ఒకసారి అనమాట, ఒకసారి జారేసి ఇంకా చాలు నాకు అనేసి అన్నారనమాట. ఇంకా తర్వాత నేను షాను మను కలిసి ఐడెంటిటీ ఆడుకున్నాం కాసేపు పరుగు పరుగున. నేను పిల్లలతో సమానంగా పరుగులు పెట్టి నేను దాక్కోవడము, వాళ్ళని కనిపెట్టడము, వాళ్ళు దాక్కోవడము, నేను వాళ్ళని కనిపెట్టడము, అలా అయితే ఆటలాడుకున్నాము. ఈ రంగుల రత్నం ఎక్కుతాం అన్నారు. బట్ ఇదేంటంటే ఒక పక్కన డౌన్ అయిపోతుంది, అంత బాగా తిరగట్లేదు అనమాట. కాసేపు ఇవి రంగుల రత్నం అవి ఎక్కారు. 8:30 అవుతుందండి, మేము ఇంటికి వచ్చి 1/2 అవర్ అవుతుంది. పిల్లలిద్దరికి అన్నం తినిపించేశాను. ఇప్పుడు నేను మా వాళ్ళు కూడా అన్నం తింటున్నాము, తిన్నాక గిన్నెలు కడుక్కోవాలి. సో చాలా డేస్ అయింది మూవీ చూసి అనేసి. ఇప్పుడైతే మేము బోలా శంకర్ మూవీ అయితే చూస్తున్నామండి. ఆల్రెడీ కొద్దిగా చూస్తూ ఉన్నాము, ఎందుకు ఆగిపోయింది, నెట్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది, ఆగిపోయింది, ఇంకో కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నాము. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఉన్నాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నేను క్లీన్ అవ్వండి, చాలా గిన్నెలు అయితే ఉన్నాయి, వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. నాకు ఇలా గిన్నెలు చూసేటప్పుడు ఉత్తిగా తోముకోబుద్ది కాదండి, ఖచ్చితంగా ఏదో ఒకటి వీడియో వింటూ తోముకుంటాను. అలా తోముకుంటే అసలు నాకు పనిచేసినట్టే అనిపించదు. గిన్నెలు తోముతున్నప్పుడు, ఇల్లు తుడుస్తున్నప్పుడు, ఇదివరకు బట్టలు ఉతుక్కునేదాన్ని కదా, బట్టలు ఉతికేటప్పుడు ఖచ్చితంగా నేను ఏవైతే వీడియోలు చూడాలనుకుంటున్నానో అవి వాచ్ లెటర్లో పెట్టుకుని వరుస పెట్టి ప్లే చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ ఇల్లు తుడిసేటప్పుడు, అలాగే అంటులు తోమేటప్పుడు మ్యాక్సిమం ఒక 4-5-6 వీడియోస్ వరకు కంప్లీట్ చేసేస్తానండి. అలా చూస్తాను నేను, అవి చూస్తూనే ఉంటే చూడను వింటాను, వింటూనే పనులు చేసుకోవాలి అనిపిస్తుంది, లేకపోతే అసలు నాకు చేయబుద్ది కాదు. ఇలా నేను గిన్నెలు తోముకుంటూ ఉన్నానండి. అయితే మా హస్బెండ్కి నాకు ఒక గొడవ అయిపోయింది ఈరోజు, అది కూడా మా షాను వల్ల ఒక గొడవ అయింది. మా షానుకి డ్రాయింగ్ కాంపిటీషన్ అనేసి ఒకటి చేయించమని పిల్లల చేత పంపించారు వాట్సాప్లోని. ఇంట్లోనే పేరెంట్స్ హెల్ప్ తీసుకుని మీరు డ్రాయింగ్ వేసి అది ఫొటోస్ పంపించండి అని అన్నారంట. సరే మా హస్బెండ్ షానుని ఆ డ్రాయింగ్ వేపిస్తున్నారు కదా, ఈ లోపల నేను గిన్నెలు తోముకుందామని ఫోన్ పెట్టుకుని నేను గిన్నెలు అయితే తోముకుంటున్నాను. అయితే డ్రాయింగ్ మొత్తం వేసిన తర్వాత వాటికి కలరింగ్ చేయాలి కదండి, సో క్రయాన్స్ కావాలమ్మా అనేసి షాను వచ్చి నన్ను అడిగింది అనమాట. అయితే నేను క్రయాన్స్ ఏమీ దాయలేదమ్మా, మీరే దాచుకున్నారు కదా, వెతుక్కో వెతుక్కుని వేసుకో అనేసి చెప్పానండి. అలా 2-3 సార్లు వచ్చి అడిగింది. అయితే నువ్వే కదా దాచుకున్నావు, నాకేం తెలుస్తుంది, వేసుకో అని చెప్పి నేను ఆ ఫోన్ వీడియో వింటూ గిన్నెలు తోముకుంటున్నాను. ఈ లోపల మా హస్బెండ్ నన్ను పిలిచారంట, నాకు అసలు వినిపించలేదండి మా హస్బెండ్ పిలవడము.
ఇంకా మా హస్బెండ్ పిలిచినా నేను పలకలేదు అన్నది ఇంకా ఆయనకి ఒళ్ళు మండినట్టుంది, కాఫ్ వచ్చినట్టుంది. ఈ షాను ఏమో క్రయాన్స్ తీసుకురావే కలరింగ్ వేసి ఫోటో పంపించాలి టీచర్ కంటే, ఇదేమో క్రయాన్స్ ఎక్కడ పెట్టిందో తెలియదు దీనికి. ఇంకా మా హస్బెండ్కి బాగా పిల్ల మీద నా మీద బాగా ఒళ్ళు మండిపోయినట్టుందండి. ఇంకా వచ్చేసి పెద్ద కాఫ్ పడిపోయారన్నమాట నా మీద. ఇంకా యూట్యూబ్లో పడిపోయావు, యూట్యూబ్లో పడి చచ్చిపో, అదా ఇదా అదా ఇదా అని చాలా తిట్టాడు అనమాట నన్ను. సరే కోపం వచ్చింది కదా, ఇంకా మనం రెచ్చగొట్టడం ఎందుకులే అనేసి నేను వెళ్ళి, అది కాదండి సారీ అండి మీరు పిలిచారు నాకు వినిపించలేనట్టుంది అంటే, అదిగో నువ్వు అసలు పిల్లల్ని పట్టించుకుంటున్నావా, షాను ఎందుకు అంత లేజీ అయిపోయింది, షాను అలా తయారైపోయిందని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అదా ఇదని తిట్టేశారండి. షాను నిజంగా చాలా లేజీ అయ్యింది. అయితే ఒక్కొక్కసారి మేము తప్పు చేసామా అని అనిపిస్తుందండి. మా షాను నార్మల్గా వేరే స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు హోంవర్క్స్ అప్పుడు చేసుకునేది, అక్కడ హోంవర్క్స్ ఇచ్చేవారు, ఇక్కడ హోంవర్క్స్ లేవు కదా. సో హోంవర్క్స్ లేకపోతే నేను రోజులో ఏదో కొంత చదివిస్తున్నాను, అంటే హోంవర్క్స్ లేవు కాబట్టి స్టడీ రిలేటెడ్గా నేను ఇంట్లో ఏమైనా కంప్లీట్ చేయాల్సి కంప్లీట్ చేస్తున్నా తప్పించి, డైలీ హోంవర్క్స్ ఉన్నాయనుకోండి ఆ హోంవర్క్స్ చేస్తుంది, ఆ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేసేదాన్ని. ఇప్పుడు దానికి హోంవర్క్స్ లేవు కదా అని నేను కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఇంక ఇలా ఇలా షానుకి బాగా బద్ధకం వచ్చేసిందండి. అసలు ఇప్పుడు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకుంటుంది, దాని పెన్సిల్ ఎక్కడుంటున్నాయి, ఎరేజర్స్ ఎక్కడున్నాయి అన్నది కూడా పట్టించుకోవట్లేదు. అదేంటి దాని బ్యాగ్లోనే ఉంచుకుంది క్రయాన్స్ అన్నీ, నా బ్యాగ్లో లేవు, చెల్లి తీసేసిందేమో అని చెల్లి మీద గెంటేస్తుంది. సో షాను ఇంత లేజీగా ఎందుకు తయారవుతుంది, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, నీకు ఇంకా ఎప్పుడు ఫోన్లో వీడియోలు చూస్తూనే ఉంటావా, నీ పనే నీకు సరిపోతుందా, పిల్లల్ని ఎందుకు పట్టించుకోవని మా ఆయన నన్ను ఎన్ని మాట్లాడేసాడానండి. నేను పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాను, ఎంత బాగా చదివిస్తాను, అయినా కూడా అలా అన్నారు. అయినా సరే నేను కోపం తెచ్చుకోలేదు, నవ్వుతూనే, నాకు మా ఆయన కోపం వస్తే నవ్వొస్తుందండి, భలే ఉంటారు మా ఆయన కోపంలో, సర్లే అనేసి ఇంకా ఆయన కోపడ్డాడని నేను అరుస్తూ ఉన్నాను అనుకో, ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది కదండి. సో కామ్ డౌన్ చేద్దాం అనేసి వెళ్ళినా కూడా నువ్వు నా దగ్గరికి కూడా రాకు, నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, ఆ పిల్ల ఎందుకు అంత లేజీ అయిపోతుంది, నువ్వు పట్టించుకుంటున్నావా లేదా అది ఇది అనేది అనమాట. ఇప్పుడు దానికి హోంవర్క్స్ ఉండట్లేదండి, నేను చదివించేది ఎంతసేపు చదివిస్తాను, రోజు మొత్తం చదివించినా అది చదవలేదు కదా. పిల్లలకి హోంవర్క్స్ ఉంటే ఒక ఫ్లోలో చదివించుకోవచ్చు, అలా లేకుండా మనము ఏది కవర్ చేస్తామో అక్కడికే దానికి బద్ధకం అలవాటు అయిపోతుందేమో అని నేను అడిషనల్గా చాలా చదివిస్తాను. మనం ఎంత చదివించినా స్కూల్లో హోంవర్క్స్ ఉండి ఒక ఫ్లో అన్నది వెళ్తే అది చాలా బాగుంటుందండి. ఇది వరకు స్కూల్లో అలా హోంవర్క్స్తో పాటు అడిషనల్గా కూడా చదివించేదాన్ని, చాలా యాక్టివ్గా కూడా ఉండేది. ఇప్పుడు దానికి ఫిజికల్గా అంత ఎక్సర్సైజ్ అవ్వట్లేదు, ఇంకా హోంవర్క్స్ ఉండట్లేదు, టైం ఎక్కువ ఉండిపోతుంది, ఇంకా బద్ధకంగా తయారైపోతుందేమో అని అనిపిస్తుందండి. ఒకసారి కేవి స్కూల్ మంచిది, చాలా బాగుంటుంది, కానీ హోంవర్క్స్ కూడా ఇస్తే బాగుండు కదా, పిల్లలు లేజీ అయిపోతున్నారు అని అనిపిస్తుందండి నాకు. ఇంకెలాగ షాను వల్ల నాకు మా ఆయనకి గొడవ అయ్యిందండి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా గిన్నెలు ఉన్నాయి, ఎందుకంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి నైట్ డిన్నర్ వరకు నేను గిన్నెలు ఏమీ క్లీన్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ వరసపెట్టి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక షాను అయితే నా వెనకాల ఉండి ఒకటే ఏడుపు అనమాట. నేనేమో వెళ్ళి డాడీకి సారీ చెప్పమ్మా, కోపం తెప్పించావు కదా, డాడీకి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయండి డాడీ, నా వస్తువులు నేను జాగ్రత్త పెట్టుకుంటానని చెప్పమ్మా అంటే ఈ పిల్లలకి ఎంత ఇగో అనుకుంటున్నారండి. సారీ అన్నదే చెప్పరు, సారీ చెప్పడానికి ఎంత ఇదైపోతారో పిల్లలు. మా షాను అంతే, మను అంతే, అది కూడా నాకు చెప్తారండి సారీ వాళ్ళ డాడీకి కానీ బయట వాళ్ళకి కానీ చెప్పడానికి ఎంత నామోషియో ఈ పిల్లలకి అనమాట. ఇంకోండి గిన్నెలు తోమడం అయితే పూర్తయిపోయింది, ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకోవాలి. బాయ్ బాయ్ బాయ్.